విద్య, వైద్యం, ఆరోగ్యం, ఇతర సామాజిక సేవా రంగాలలో రెండు తెలుగు రాష్ట్రాలలో సేవకు పర్యాయ పదంగా నిలిచిన సేవా స్ఫూర్తి శిఖరం జనయత్రి ఫౌండేషన్ అధినేత డాక్టర్ మునీర్ కు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. జనయత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మునీర్ జన్మదినం సందర్భంగా మరియు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాలలో జనయత్రి సైన్యం కదం తొక్కింది. అనేక జిల్లాలలో దేవాలయాలు, మసీదులు, చర్చిల వద్ద, ప్రభుత్వ హాస్పిటల్లు, బస్ స్టేషన్లలో, ఇలా అనేక ప్రాంతాలలో మజ్జిగ, పండ్లు, అల్పాహారం, అన్నదానం, రక్తదానం తదితర సేవా కార్యక్రమాలను ఎక్కడికక్కడ విస్తృతంగా ఘనంగా నిర్వహించి జనయత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మునీర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సెవెంత్ ఏప్రిల్ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మరియు మా జనయత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు చైర్పర్సన్ డాక్టర్ మునీర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఇవాళ పేషెంట్లకు పండ్లు ఫలాలు పంపిణీ చేయడం జరుగుతుంది. జనం కోసం జనయత్రి, జనంతోనే జనయత్రి, జై జనయత్రి. కవి అస్మత్ ఖాన్, కవి రచయిత మలిదాస తెలంగాణ ఉద్యమకారిణి హైదరాబాద్. డాక్టర్ మునీర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున పల్నాడు జిల్లా జనయత్రి ఫౌండేషన్ మరి కార్యవర్గ నిర్వాహకులు షేక్ సైదా గారి ఆధ్వర్యంలో ఈ రోజున మదర్ థెరిస్సా వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఉచిత విద్య, ఉచిత వైద్యం సమాజానికి అందించడమే లక్ష్యంగా వెలిసిన సంస్థ జనయత్రి ఫౌండేషన్. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కుల, మత, ప్రాంత, వర్గ రాజకీయాలకు అతీతంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కూడా ఫ్రెండ్స్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లో డాక్టర్ మునీర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఒక్కొక్క చినుకు ప్రవాహమై సాగినట్టు ఒక్కడితో మొదలైన సేవా ప్రస్థానం వేలాది మందిలో స్ఫూర్తి నింపి రెండు తెలుగు రాష్ట్రాలలో కులం, మతం, ప్రాంతీయ భేదాలు లేకుండా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న జనయత్రి ఫౌండేషన్ అధినేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శాలువలు, జ్ఞాపికలతో సత్కరించారు. సేవా రంగంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవాలని ఆశీర్వదించారు. అవధులు లేని ఆనందం వెళ్ళువగా పొంగిన రోజు, ఉరకలు వేసే ఉత్సాహం రోజు, అవధులు లేని ఆనందం వెళ్ళువగా పొంగిన రోజు, ఉరకలు వేసే ఉత్సాహం రోజు. ఇది నీ పుట్టిన రోజు, మనసైన వేడుక రోజు, Happy birthday to you, happy birthday to you. కలు వేసే ఉత్సాహం ఉల్లమునే నింపిన రోజు,
ఇది నీ పుట్టిన రోజు మనసైన వేడుక రోజు. Many greetings to you, many greetings to you, may God bless you dear, may God bless you dear, happy long life to you, happy long life to you, happy birthday to you. Happy birthday to you. ఈరోజు సమస్త ఆరోగ్య దినోత్సవం ప్లస్ అదే రోజు డాక్టర్ గారి కుటుంబం కూడా నిజంగా రియల్లీ గ్రేట్ డాక్టర్ యాత్ర ఏదైనా కానీ అదే భావంతో ఈరోజు వరకు కూడా అన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ పట్టణంలో మంచి వ్యక్తిగా తీసుకున్నారు. అలాగే ఇలానే రాబోయే రోజుల్లో కూడా ఇంతకన్నా మంచి కార్యక్రమాలు చేస్తూ మంచి వ్యక్తిగా మంచి పేరు తెచ్చుకుంటూ ఇంకా అవార్డు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. కార్యక్రమానికి కూతురుతో దండలతో కట్టి అన్న ఒక మాట అన్నాడు, నాకు తెచ్చి స్కూల్ అయినా బుక్స్ అయినా ఒక పేరింటికి అన్నాన్ని సరిపోతుందా అని ఆ తరఫున ఆలోచించే ఏ దండలు పూలు తెస్తా ఒక 1,000 రూపాయలు మా అన్నకి పేద అన్నదానానికి సహకారం ఇవ్వనిస్తున్నారు. ఓకే రైట్.
చిన్ననాటి స్నేహితుడు, నా తమ్ముడు. ముఖ్యంగా నేను మురళీధరరావు కలిసి చదువుకున్నటువంటి వ్యక్తులు, బాలమిత్రులు. కానీ ఇంతకంటే ఎక్కువ అదృష్టం నీకు కలుగు ఉంటుందో తెలియదు. కానీ డాక్టర్ మురళి గారితో జగత్ ఫౌండేషన్ యొక్క ఆధ్వర్యంలో ఆయన ఇంత ఎదగడం అనేది, ఈరోజు ఇంతమందిలో పుట్టినరోజు జరుపుకోవడం అంటే నిజంగా కుటుంబ సభ్యుల కంటే, బంధువుల కంటే, స్నేహితులు బంధువులు అయిపోయారు, స్నేహితులే మిత్రులు అయిపోయారు, స్నేహితులే ఒక హార్ట్ఫుల్గా ఈరోజు డాక్టర్ మునీర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇంత గొప్పగా జరుపుకున్నందుకు నా తమ్ముడికి మరొకసారి ఇంతకంటే ఎక్కువ నేను ఏమి చెప్పుకోలేను. నా తమ్ముడికి ఎప్పుడు కూడా నేను ఏ సహాయం కావాలన్నా నా వంతుగా నేను తోడుగా జనైతు ఫౌండేషన్కి నేను ఒక వెళ్ళించుకుంటున్నాను. ఈ యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు మరొకసారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడి సార్ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి సార్ యొక్క సేవా కార్యక్రమం గురించి, పుట్టడం గొప్ప కాదు, పుట్టుకుతోనే మనం చేసే కార్యక్రమంలో గొప్ప పనులు చేసుకుంటూ పోవాలి. అలా అని ఒకరు మంచి పనులు కాకుండా మంచి ఇతరులకు మంచి చేసే పనులు దిశగా మనం ఉండకు పోవాలి. మనకున్నటువంటి తక్కువ టైంలో ఇతరులకు సేవ చేస్తూ మంచి చేస్తూ ఎలాంటి భావన లేకుండా కులం పేరుతో, ప్రాంతం పేరుతో, వర్గం పేరుతో, ఇలా లింగం పేరుతో ఎలాంటి విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయపరమైనటువంటి తనకు ఉన్నటువంటి ఎలాంటి సమయం ప్రతి ఒక్కరికి సాయం చేస్తున్నారు. మన మునిరమ్మ చరిత్ర గారికి అందరూ శుభాకాంక్షలు. ఏప్రిల్ లేదు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం మరియు రంజాన్ మాసం అందరూ భాగంగా ఈరోజున పత్రిక కావడం కూడా నాకు జన్మించిన నా తల్లిదండ్రులకు పాదాభంగా తెలియజేస్తూ దేవుడిచ్చిన దిన జన్మకు ఇదే రోజు ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజే, అదే రోజు నేను పుట్టడం, అదే ఫీల్డ్లో నేను ఈరోజు సక్సెస్గా నిలవడం నాకు దేవుడిచ్చిన వరంగా భావిస్తూ ఈరోజు నేను ఒకటి పెట్టేటువంటి జనయతి ఫౌండేషన్ జనంతోనే జనయతి జనం కోసం జనయతనే కాన్సెప్ట్తో ముందు పెట్టేది ఫౌండేషన్ను ఈరోజు ఉభయ రాష్ట్రాల్లో దాదాపుగా 15 జిల్లాల్లో జనాలు ఎక్కడైతే విద్య వైద్యంకి ఇబ్బందులు పడతారో వారికి మా ఫౌండేషన్ సభ్యులు వారికి విన్నటువంటి ఈరోజు ఉభయ రాష్ట్రాలు ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు నా జన్మదినం పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్లో దాదాపు 4 జిల్లాల్లో మరియు తెలంగాణలో 8 జిల్లాల్లో కూడా వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేశారు. వారికి ప్రతి ఒక్కరికి శిరస్సుంచి నమస్కారం తెలియజేస్తాను. నా కేవలం నా వాట్సాప్ కాల్ ద్వారానే వారు ఈరోజు ఈ కార్యక్రమాలు చేపట్టేందుకు వారికి మరొకసారి అభినందిస్తాను. ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఉభయ రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో కూడా మా జనయతి ఫౌండేషన్ని మేము ఎస్టాబ్లిష్ చేసే ప్లాన్ చేసేందుకు మేము ముందుకుంటాం. అందులో భాగంగా ఈరోజు మిర్యాలలో ఒక గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో మిర్యాలలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు మరియు ఎవరైతే మాకు ఆపద సమయంలో కష్టం కానీ మేము వాట్సాప్ గ్రూప్ తెలియగానే అమ్మడే మేము ఉన్నామని చెప్పి తెలియజేస్తూ రక్తదాతలు, బ్లడ్ డోనర్స్, బ్లడ్ డెవరైతే స్టేషన్ వారందరూ కూడా ఈరోజు ఇక్కడ పిలిపించి, అదేవిధంగా నా జనయత్రి ఫౌండేషన్ సభ్యులందరినీ పిలిపించి ఈరోజు వారి సమక్షంలో నా జన్మదిన వేడుకలు జరుపుకోవడం నాకు జోడిస్తారు. ఈ కార్యక్రమానికి వినోదంగా వచ్చిన ప్రముఖ వ్యక్తులు, సామాజిక వేత్తలు, బ్లడ్ డోనర్స్కి మరియు నా స్టాఫ్కి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నమస్కారం తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మేము 2 రాష్ట్రాలు కూడా రాబోయే రోజుల్లో ప్లాన్ చేసి రాబోయే 4వ వార్షికోత్సవం నాటికి ఉభయ రాష్ట్రాల్లో మా జనయతి ఫౌండేషన్ని ముందంజలో ఉంచడానికి తెలియజేస్తూ ఇలానే మీ సహకారం ఉన్నట్టయితే ఈ కాన్సెప్ట్ రోజుల్లో రాబోయే రోజుల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేత మీదుగా మా జనయత్రి ఫౌండేషన్ ప్రశంసాపత్రం తీసుకుంటున్నా మేము ముందుకు పోయేందుకు తెలియజేస్తున్నాం.